బ్యాక్టన్యూస్ తిరుమల ప్రక్షాళనకు కొత్త పాలక మండలి కంకణం కట్టుకుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో నేతలు రాజకీయ విషయాలు మాట్లాడడంపై నిషేధం విధించారు. ఇక తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ మధ్యకాలంలో శ్రీవారి దర్శనానికి వచ్చి నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు టీటీడీ చైర్మన్. అది మంచి పద్ధతి కాదన్నారు. తిరుమల పవిత్రను కాపాడడంలో భాగంగా ఇకపై రాజకీయ ప్రసంగాలకు చెక్ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై వారిపై కేసులు పెట్టేలా చర్యలకు రంగం సిద్ధం చేస్తామన్నారు. టీటీడీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, ప్రసన్న, నిన్న జరిగిన టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అత్యంత కీలకమైనది ఏదంటే, తిరుమల ఆలయం ముందు తిరుమలలో ఎవరు రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, రాజకీయాలు మాట్లాడరాదు, కేవలం స్వామివారిని తప్ప వేరే విషయాల గురించి మాట్లాడకూడదు, ఆలయం పవిత్రత దెబ్బతీయకుండా మాట్లాడినా ఎవరైనా సరే వారి మీద కేసులు పెడతాము, ముందుగా హెచ్చరికలు చేస్తాము, ఆ తర్వాత కేసులు పెడతామంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిన్న జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశాడో, అంతకు మునుపు ఈ విషయం మీద టీటీడీ కూడా ఒక తీర్మానం చేసింది. ఎవరైతే రాజకీయ ప్రసంగాలు కానీ రాజకీయ విమర్శలు కానీ తిరుమలలో చేస్తే వారి మీద కేసులు పెడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ప్రస్తుతం మనం తిరుమల ఆలయం ముందు ఉన్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు టీటీడీ చేసిన ఈ నిర్ణయంపై భక్తులు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, టీటీడీ ఈ విధమైన నిర్ణయం తీసుకొని మీరు ఎలా ఉంటారు? చాలా హర్షించదగ్గ విషయం అండి ఇది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రోజా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి దర్శనానికి వచ్చి ఆ దర్శనము, స్వామి కైంకర్యాల గురించి, స్వామి సేవల గురించి మాట్లాడకుండా ఎంతసేపు ప్రతిపక్ష వాళ్ళని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ బాబు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, అసలు తిరుమల రావడం, దర్శనం చేసుకోవడం, బయటికి రావడం, అదే నోటితో అందరూ ప్రతిపక్ష వాళ్ళని తిట్టడం, అది అంబటి రాంబాబు గారు ఏంటి, బొత్స సత్యనారాయణ గారిని, ప్రతి ఒక్కళ్ళు కూడా వైకాపాలో ప్రతి ఒక్కళ్ళు తిరుమలని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసుకుని తిరుమల వచ్చి స్వామి దర్శనం అయ్యాక స్వామి గురించి చెప్పకుండా, స్వామి సేవలు చెప్పకుండా ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, ఇక్కడ సేవల గురించి ఇప్పుడు తిరుమల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి సేవకులేనండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక స్వామి దర్శనం ఎంత బాగా జరిగింది, స్వామి సేవలు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ భక్తులకు ఎన్ని సౌకర్యాలు కలగజేస్తారన్నది చెప్పి తిరుమల పవిత్రతను కాపాడాలి. మొన్న కూడా వీళ్ళ జువాది అతను ఎవరు, శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడండి, అతను దుబారు శ్రీనివాస్ అన్న అతను, వాళ్ళ మిస్సెస్ అయితే ఆ అమ్మాయి ఎవరు, ఒక అమ్మాయి అయితే ఇక్కడ ఫోటోలు కూడా దిగుతుంది. అంటే రోజాకి వీళ్ళందరికీ కూడా ఇది ఒక ఫోటో సెషన్ లాగా, తిరుమాడ వీధుల్లో చెప్పులు వేసిన ఫోటోలు దిగడం, ఫోటో సెషన్స్ చేయడం, ఇదంతా చేస్తూ ఉంటే వీళ్ళకి అసలు గత ప్రభుత్వ వైకాపా వాళ్ళకి తిరుమల పవిత్రత అంటే నమ్మకం లేదు, స్వామి అంటే నమ్మకం లేదు, తిరుమల పవిత్రతని కాపాడాలనే ఒక ధ్యేయం కానీ ఒక ఇది కానీ లేదండి. ఈరోజు నిజంగా చెబుతున్నాము, అది కరెక్ట్. తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామి దర్శనం చేసుకోండి, స్వామి గురించి చెప్పండి, స్వామి సేవల గురించి చెప్పండి, ఇక్కడ ఎంత బాగా దర్శనం జరుగుతుందో, స్వామి సేవలు ఎంత బాగా జరుగుతున్నాయో, ఏర్పాట్లు ఎంత బాగున్నాయో చెప్తే చాలా బాగుంది. చెప్పండి, రాజకీయాలు మాట్లాడడం నిషేధించడం సబబే అంటారా? చాలా ఉత్తమమైన నిర్ణయం అనేది, హర్షించదగ్గ నిర్ణయం. ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం, ఈ పవిత్రతని అపవిత్రత చేయటం, ఈ స్థలాన్ని మంచి కార్యక్రమం కాదు. అది ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం, స్వామివారి యొక్క పవిత్రతని నిష్కళంకంగా ఉంచే విధంగా ఇక్కడ ప్రవర్తించాలి. కానీ ఇటువంటి రాజకీయాలు ఇక్కడ మాట్లాడి నోరు నోటికొచ్చినట్టు కాకుండా నోటు అదుపులో పెట్టుకుని మాట్లాడి ఉంటే స్వామివారి యొక్క ఆశీస్సులు వారికి కూడా ఉంటాయి. చక్కగా నిర్ణయం తీసుకున్నారు మండలి వారు, అధ్యక్షులు వారు, బిఆర్ నాయుడు గారు. ఇంకా దీనికి భక్తులకి అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని మా ఆలోచన. సార్, మీరు చెప్పండి, నిన్న టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు హర్షిస్తున్నారా? డెఫినెట్లీ సార్, బికాస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సిటీ నౌ. ఓకే, ఆల్ ఇండియా నుంచి వస్తున్నారు ఇక్కడ రావడం అంటే ద భక్తి. ఓకే, దే షుడ్ నాట్ బి ఎనీ పొలిటికల్ అజెండా ఆర్ ఎనీథింగ్, నో VIP, నథింగ్, దట్ కల్చర్ షుడ్ నాట్ బి దేర్. సో పీపుల్ షుడ్ కమ్ ఫర్ దర్శన్. సో వీఆర్ ఆల్ బిలో గాడ్, నాట్ అబౌవ్ గాడ్, దట్ షుడ్ బి దేర్. ఐ థింక్ ఐ అగ్రీ విత్ వాట్ ఎవర్ డిసిజన్ గవర్నమెంట్ హాస్ టేకన్. ఏదైతే భక్తులు
భక్తులంతా ఈ విషయాన్ని హర్షిస్తున్నారు. ఏదైతే దేవుని ముందు రాజకీయ దేవుడి ముందు ఆయన పవిత్రత గురించి, ఆలయం యొక్క అభివృద్ధి గురించి, అదేవిధంగా ఏదైనా భక్తులకు అసౌకర్యం కలిగిస్తే దాని గురించి మాట్లాడాలి కానీ రాజకీయ విమర్శలు చేయడం, అదేవిధంగా ప్రత్యర్థిని ఇక్కడి నుంచి విమర్శలు చేయడం, ప్రత్యర్థి కుటుంబాల మీద ఇక్కడ నుంచి విమర్శ చేయడం తగదని గతంలో చాలామంది ఏదైతే గతంలో అధికారంలో ఉన్న వారు ఈ విధమైన చర్యలు ఇక్కడ చేశారని, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాలని వీరు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఏదైతే టీటీడీ నిన్న పాలక మండలి తీసుకున్న నిర్ణయం పైన ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన వాటిని ఈసారి పునరావృతం కాకుండా చేయాలంటూ కూడా వీరు కోరుకుంటున్నారు. ప్రసన్న, రైట్ అమ్మ, థ్యాంక్ యూ.